పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి హెచ్ కారడవలస గ్రామాల మధ్య ఆటోలో వెళ్తున్న భవన నిర్మాణ కార్మికులను ఏనుగుల గుంపు అడ్డుకుంది. ఆటోను కాంక్రీట్ మిల్లర్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల విధ్వంసాన్ని చూసిన కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగులను చూసి తామంతా పరుగులు తీశామని, ఏనుగుల దాడి నుండి త్రుటిలో తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పుత్తూరు గ్రామానికి చెందిన కార్మికులు తెలిపారు. మన్యం జిల్లా పుత్తూరు గ్రామం అది. మేము గంటలు వచ్చాము. ఐదు గంటల సమయంలో మేము పని కలిసి చిన్నంకలం పెదంకలం గ్రామం బయలుదేరాము. అలాగే బండపల్లి దాటాక కాడవలస మధ్యలో ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు చూసి మా ఆటో డ్రైవరు ఆపిస్తే మేము లేబర్ ఒక ఆరుగురం ఉన్నాం ఆటోలో ఉన్నా దిగి అందరం ఏనుగులు భయపడి పారిపోతే ఆ ఏనుగులు వచ్చి మిల్లర్ నుండి ఆటోను దాడి చేశాయి. రెండూ బాల్తో పడిపోయేవి. మరి లేకపోతే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఏమైనా సహకరిస్తారని మేము చూస్తున్నాం.